తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సీఏ వేధింపులకు యువకుడు ఆత్మహత్యకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు డిమాండ్ చేశారు. మండపేటలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలానే భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగాను ఉన్నాను. ఈరోజు ప్రధానమైన అంశం మండపేటలో జరిగినటువంటి ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ని పోలీసు వాళ్ళు వేధింపుల వలన చనిపోయారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ మొదట్లో డిఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన ప్రెస్ మీట్ కానివ్వండి, రెండోసారి డిఎస్పీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ కానివ్వండి, రెండు భిన్నంగా ఉన్నాయి. ఒకదానికి ఒక పొత్తనం లేదు. ముందు చర్యలు తీసుకుంటామంటారు, రెండోసారి సిఐ గారిని మేము బీఆర్లో పంపింది ఈ కేసుకు సంబంధించింది కాదు, ఆ పోక్సోకు సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయలేదు కాబట్టి దాని మీద విఆర్లో పంపించారు డిఐజీ గారు అని చెప్తారు. మీ వాదనే కొద్దిసేపు ఒక అంశాన్ని ముందుగా తీసుకుందాం. డిఎస్పీ గారు పోక్సో కేసులో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేయకపోతే సెక్షన్ 21 కింద సిఐ మీద కేసు నమోదు చేశారా? రెండోది పోక్సో కేసులో ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఫిర్యాదు మీద చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు కాబట్టి ఐపీ ఇండియన్ పీనల్ కోడ్ 166A కింద మీ సిఐ గారి మీద కేసు నమోదు చేశారా? చేయకపోవటం మీ శాఖ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అవసరం లేదా? ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు అసలు కేసు నమోదు చేయకుండా ఉంటే ఏ సెక్షన్ల ప్రకారం అతని మీద కేసు నమోదు చేయాలో అది చేసిన తర్వాత మాత్రమే మీరు మీడియా ముందు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంది. మీరు చట్ట ప్రకారం చేయవలసిన అంశాలు చేయకుండా మీ పోలీస్ అధికారులను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే హక్కుల ఉద్యమకారులుగా ఊరుకునే అవకాశాలు లేవు. చట్టాలు ఉన్నాయి, చట్టం ముందు పోలీసులు ప్రజలు వేరువేరు కాదనే విషయాన్ని ఇక్కడ డిఎస్పీ గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరే, డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారమే కేసు నమోదు చేయాల. కేసు నమోదు చేయనప్పుడు ఎందుకు ఈ చనిపోయినటువంటి వ్యక్తిని హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చేసి పిల్లవాడిని కనుక అప్పచెప్పకపోతే తీసుకొచ్చి మాకు అందజే ఇవ్వకపోతే మిమ్మల్ని ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెడతామని ఎందుకన్నారు? మీకు ఏ చట్టం ఈ అధికారం ఇచ్చిందో చెప్పగలరా డిఎస్పీ గారు? అసలు ఎందుకు పిలిచారు? పిలవడం చట్ట వ్యతిరేక చర్య కాదా? మరి 6వ తారీఖు ఉదయం 10 గంటలకి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయి రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి మధ్యాహ్నం కూడా వీళ్ళ కుటుంబ సభ్యులే తీసుకెళ్లి భోజన క్యారేజీ ఇచ్చి ఎందుకు ఉంచాల్సి వచ్చింది? సేపు ఇష్టానుసారంగా కొట్టాడు బాడీ మొత్తం మీద, అలానే కడుపులో తిప్పేశాడు అని కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆ తల్లి తల్లాడిపోయిన సంగతులు మీకు గుర్తురావటం లేదా? మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? పోలీస్ స్టేషన్లో అమాయకులను కొట్టి ఏ కేసు లేకుండా, ఏ నేరము ఆరోపించకుండా, ఏ జీడీ ఎంట్రీ లేకుండా అసలు మిమ్మల్ని కొట్టే అధికారం ఎవడిచ్చాడు? అసలు ఇంకా చెప్తూ ఉన్నారు అబ్బే ఆయన మీద దెబ్బలు లేవు. ఇన్నెవరండి చెప్పడానికి? పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఇంతమంటు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం చేశారో చూడవలసిన అవసరం ఉంది. చూడకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా ఆయన మీద గాయాలు లేవు, మా సిఐ గారు ఏమి కొట్టలేదు అని అంటే నువ్వు మీ యొక్క సిఐ చేసినటువంటి దుశ్చర్యల్ని ప్రోత్సహించడం అవునా కాదా? అటువంటి నేరాలను ప్రోత్సహించడం కూడా నేరమే అనే విషయాన్ని ఈ డిఎస్పీ గారు గమనిస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం,
ఇప్పుడు డిఎస్పీ గారి ప్రకటన చూసిన తర్వాత సిఐ గారిని రక్షించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు అనేది వాస్తవం కాబట్టి ఈ సంఘటన మీద సిబిఐ చేత ప్రత్యేక విచారణ జరిపితే మాత్రమే దీంట్లో పాల్గొన్న ప్రోత్సహించిన దోషులందరూ కూడా చట్ట ప్రకారంగా శిక్షించబడతారే తప్ప ఈ డిఎస్పీ కింద ఉన్నటువంటి సిఐల చేతనో ఈ డిఎస్పీ చేతనో విచారణ జరిగితే ఇక్కడ ఈ కేసులో ఈ జరిగిన అన్యాయానికి ఈ కేసులో ఉన్న నేరస్తులకి శిక్షలు పడే అవకాశాలే లేవు వాళ్ళని ఏ విధంగా తప్పించాలో దానికి కావాల్సిన ఎత్తుకడ వేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టం మా సిఐ పాత్ర లేదని ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా నువ్వేలా చెప్పావు ఏ చట్టం అనిపిస్తుంది ఏ ఆధారాన్ని బేస్ చేసుకొని చెప్పావు నువ్వు అప్పుడు నీ మీద కేసు పెట్టదా ఇందాక పాత్రికేయుల మీద పెడితే కాబట్టి ఇవన్నీ కూడా తన విధులను పక్కదోవ పట్టించుకోవడానికి తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా అక్రమాక్రమం పడుతున్నాయని చెప్పేసి ప్రజలకు తెలుస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని వెలుగులోకి తీసుకొస్తుండి పాత్రికేయుల మీద బెదిరించి ఆ వార్తలు రాకుండా చేసుకోవడానికి ఒక కుటిల ప్రయత్నంగా దీన్ని మనం ఆలోచించాలి కాబట్టి ఈ విచారణ వల్ల ఉపయోగం లేదు కాబట్టి ప్రత్యేకమైన అంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా విచారణ జరిగితే మాత్రమే ఈ లేసినండి చర్యలన్నీ కూడా వెలుగు చూస్తాయి కాబట్టి ఆ దిశలో మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తామన్నాం అంతే కాకుండా పోలీసులు చేసినండి చట్ట వితిరేక చర్య వల్ల ఈ రోజున ఒక కుటుంబం ఒక చిన్న వయసులో ఏదో అభివృద్ధి చెందాడు మమ్మల్ని పోషిస్తారని చెప్పేసి ఆకాంక్షించేండి ఒక కుటుంబం ఇబ్బందుల పాలైంది దీనికి ప్రభుత్వం నష్టపరిహారము ఆ కుటుంబానికి చెల్లించాలి అంతే కాకుండా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించేసి ఎవరైతే కారకులయ్యారో పోలీస్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ము రికవరీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము